हाई फ्रेंड्स नीन मधु कर्णा मैं गंगवार गेस्ट हाउस इक गेस्ट हाउस एला उ चूप्चा वचान रही अगर कन पड़ती गुड़ी बीच का चूप्चा बीच अभी बैक चूप इूप इन चूप गेस्ट चूप सर सर कटे सर वेडिंग इक कड़ती गेस्ट हाउस गंगवार गेस्ट हाउस अपटो अगर षूट तगे देवपुत्र सिनेमा वेंकटेश दिन इक षूट बागे सर ना गेस्ट हाउस कल चूपा असल इधे गंगवार गेस्ट हाउस लोपल चुद असल चला पड़े मोतम इपड़ी पातकाल अट्ला मंद पैक चूचे सर इलाकने मत डैमेज बागना दादा मुझे दा रूम चुद सर इक चला शूट अंट बागना मत पड़े मुझे सीलिंग उड़ा सीलिंग पवर हो सर इदें गेस्ट हाउस गेस्ट हाउस मोतम पड़े एवं शुभ्रम चेयट दी पड़े सर नैक्स्ट वेरे चूद लोकेशन इधे दुर्गा टेंपल पैन को इक मत वेंकटराम स्वामी नामले गिट्ट उ इक चूस नाम उन्ना चूँ चूँ वाटर अला फ्लो चूँ बहुत मंजी प्लेस एवरना वे चूड़ी मत प्लेस अब शूटिंग बागे मरी इपड़े आफ्चे शूटिंग रही चाल प्रमाद जो अपने शूट लाख सर इकड़ा ला कुंडो चाल रिस्क प्लेस कोना इकड़ प्लेस కొండెక్కుతున్నాం అండి చాలా కష్టంగా ఉంది ప్లేస్ ఇది ఏ మాత్రం జారిద కిందకి వెళ్ళట ఇంక మేము చాలా పైకి ఉంది ఇంకా ఎక్కాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంత తప్పది మీ కోసం ఇక్కడ చూపిస్తా మధ్యలో ఆపిస్తాం ఇంకా మేము ఎక్కలేకుండా మధ్యలో ఆగాం కొంచెం రెస్ట్ తీసుకుందామని వాటర్ చాలా ఫోర్స్ గా కొడుతుంది చూడండి గట్టిగా ఉన్నాయి ఇక్కడ కన్నమర్తన ఫోటో రామాలయండి అప్పుడు రామాలయమేది చాలా పాతకాలంది చూడండి ఒకసారి హై ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గంగవరం గెస్ట్ దగ్గరికి వచ్చాం కదా అక్కడ పాతకాలం గుడి రామాలయం ఉంది పాతది పాతకాలం ఇక్కడ ఎవరో వాళ్ళు పూజలు చేస్తున్నట్టు ఉన్నారు మన రాబుల్కి వెళ్దాం ఒకసారి పడిపోయింది మొత్తం అంతా పడిపోయింది ఎప్పుడో పురాంత కాలం అంటే నేను పొట్ట ముందు అనుకుంటున్నాను గుడి మొత్తం అంతా స్లాబ్ అంతా పోయింది పాతకాలం గుడి ఆల్రెడీ రాబుల్ దీపం కూడా అంటే ఎవరో వస్తున్నారు పూజ చేస్తున్నారు ఇక్కడ రాముడి గారు అందరూ ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి పాతకల గుడి ఇప్పుడు రాస్తారు చూడండి శ్రీ రామాయ రామైతే రామే రామ మనోహరమ అని రాశారు పాతకాలం జై రామ్
ఇది గుడి అవుట్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాను. అవుట్ సైడ్ అయితే బాగానే ఉందండి, సూపర్గా ఉంది. గుడి అంతా బయట అంత రూపం అంతా బాగానే ఉంది, కొంచెం రూపలే మొత్తం పాడైపోయి ఉంది. గుడి అయితే బాగానే ఉంది బయట నుంచి, అవుట్ సైడ్ బాగానే ఉంది, స్లాబే పడిపోయింది. పాతకాలం గుడి మరి, ఇది నాకు తెలిసి నేను పొట్ట. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ గుడి ఉంది కానీ ఏ గుడి అర్థం కావట్లే. లోపల విగ్రహం కూడా ఏమీ లేదు, అసలు విగ్రహం ఉన్నట్టు కూడా లేదు, లోపల ఏ విగ్రహం కూడా లేదు. గుడి అయితే ఉంది మరి, పాతకాలపు గుడి ఏదో అనుకుంటున్నా. మరి ఏ గుడి ఉండేదో తెలియదు, ఏ దేవుడో తెలియదు. ఇక్కడ రాయికి అయితే పూజ చేస్తున్నట్టు ఉంది రీసెంట్గా, బొట్టు పెట్టి. నా దేశీ నాగరాజు గుడి అనుకుంటున్నా, నాగరాజు స్వామిది. విగ్రహం అయితే లేదు. సరే చూద్దాం. ఓకే.